నమస్కారం ఎన్టీవీ న్యూస్ అనాలసిస్ కు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో విశ్లేషణ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ గారు. రైట్, ఈనాటి వార్తా విశేషాలు చూస్తే కనుక తెలంగాణలో త్వరలో విద్యుత్ ఛార్జీలతో పాటు ఆర్టీసీ ఛార్జీలు కూడా పెరగనున్నాయి. తెలంగాణ ఆర్టీసీ ప్రస్తుతం నష్టాల్లో ఉంది, అలాగే విద్యుత్ ఛార్జీలు కూడా ఆరేళ్లుగా సవరించలేదు. ఈ మేరకు రెండు శాఖల అధికారులు వేర్వేరుగా ముఖ్యమంత్రితో భేటీ అయి తాజా పరిస్థితుల్ని వివరించారు. కష్టాల్ని గట్టెక్కించేందుకు ఛార్జీలు పెంచాలని కోరారు. ఇక ఆర్టీసీ విషయానికి వస్తే కరోనా డీజిల్ ధరల కారణంగా తిరిగి కష్టాల్లో కూరుకుపోయిందని, సంక్షోభంలో ఉన్న సంస్థను ఆదుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఏడాదిన్నర కాలంలో డీజిల్ ధర 22 రూపాయలు పెరగడంతో ఆర్టీసీపై 550 కోట్ల రూపాయల అదనపు భారం పడిందని వివరించారు. దీంతో కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. నాగేశ్వర్ గారు, ఈ రెండు శాఖల నష్టాల భర్తీకి ఛార్జీల పెంపు ఒక్కటే మార్గమా, ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయా, ఏమనుకోవాలి? అంటే ప్రభుత్వం ఒకవైపు మేము సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు డబ్బు పంచుతా ఉంటున్నారు, మరోవైపు అధిక ఆర్టీసీ ఛార్జీలు అధిక విద్యుత్ ఛార్జీలు మోపుతూ మేము డబ్బులు వసూలు చేస్తా ఉంటున్నారు. సో దీని ఒక చేతితో ఇచ్చి ఇంకో చేతితో తీసుకుంటా ఉంటున్నారు. అదే ఏ రకంగా లాజిక్ అవుతుంది? సో ఇప్పుడు ఆర్టీసీ మీద అనేక సందర్భాల్లో నేను గంటల ధరలు మాట్లాడాను. సో ఆర్టీసీకి రవాణా ఛార్జీలు పెరిగితే జరిగే ప్రమాదం ఏంటంటే అక్యుపెన్సీ రేషియో పెరుగుతుంది, తగ్గుతుంది. ఓఆర్ అంటారు. అక్యుపెన్సీ రేషియో అంటే ఇప్పుడు 100 సీట్లు బస్సులు ఉన్నాయనుకోండి, ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు అన్నది అక్యుపెన్సీ రేషియో. మీకు ఎప్పుడు కూడా ఛార్జీలు ఎలా ఉండాలి అన్నప్పుడు, ఉదాహరణకు మీరు ఒక సోప్ తీసుకున్నారు, సోప్ 20 రూపాయల రేట్ ఉంది, 10 అమ్ముతున్నాయనుకోండి, అంటే కొనే అమ్మకందారుకు 200 రూపాయలు వస్తుంది. సో దీన్ని 30 రూపాయలు చేస్తామనుకోండి, అదే 10 అమ్మవు, ధర పెరిగింది కనుక 4 5 కొంటారు, అప్పుడు ఎంత వస్తుంది? 150 రూపాయలు వస్తుంది. అంటే 20 రూపాయల సోపును 30 రూపాయలు చేస్తానని వర్తకుడు అనుకుంటే వాస్తవంగా 200 రూపాయలు వచ్చేది 150 రూపాయలు. ఓకే, సో ఇది ఎప్పుడు కూడా దీన్ని అక్యుపెన్సీ రేషియో అంటారు. అంటే ఎకానమీలో ఛార్జెస్ పెరిగితే ఆటోమేటిక్ గా అదే లెవెల్లో రెవెన్యూ పెరుగుతుంది గ్యారంటీ లేదు. అందువల్ల ప్రభుత్వాలు ఆర్టీసీ ఛార్జీలు పెంచే ముందు ఆర్టీసీ ఛార్జీలు పెరిగితే ఏ రకమైనటువంటి ఎకానమీ పైన, ఆర్టీసీ ఎకానమీ పైన ఏ విధమైన ప్రభావం పడుతుంది. సో అక్యుపెన్సీ రేషియో తగ్గి ఓవరాల్ రెవెన్యూ తగ్గింది అనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు కదా, ఒకటి. రెండవది ఏంటంటే ఆర్టీసీకి ఒక సమగ్రమైన దృక్పథం, అనేక సార్లు చెప్పాను అసలు ఆదాయ వనరుల మార్గాలు ఏంటి, నాన్ ఛార్జ్ రెవెన్యూ, నాన్ టారిఫ్ రెవెన్యూ అంటారు, అంటే ప్రయాణికుల పైన ఛార్జీలు వేయకుండా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునడానికి మార్గాలు ఏంటి. నేను దాదాపు ఒక 15 ఏళ్ళుగా చెప్తూ వస్తున్నాను కార్గో అనుమతి. సో ఇప్పుడు కాస్త మొదలైనట్టు కనబడుతోంది, ఎంత ఆర్టీసీకి ఉన్నటువంటి ఆస్తుల్ని దానికి సమర్థవంతంగా వాణిజ్య పరంగా ఉపయోగించుకోవడం. ఆర్టీసీ చాలా విలువైన ఆస్తులున్నాయి, వాటిని ప్రాపర్ గా యూటిలైజేషన్ చేసి కమర్షియల్ వాల్యూను గనక దాని నుంచి రాబట్టగలిగితే ప్రయాణికులపై భారం లేకుండా ఉంటుంది, అదొక మార్గం. తర్వాత ఆర్టీసీ వాడేటువంటి ఇన్పుట్ సేఫ్టీ, అది టైర్లు కావచ్చు, అది ఇంకేదైనా కావచ్చు, వాటిని ఏ రకంగా మనం అంతర్గతంగా తయారు చేయొచ్చు. మీకు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మంగళగిరిలో ఆర్టీసీ సొంత టైర్ల యూనిట్ ప్రారంభించాలని ల్యాండ్ కూడా తీస్తారు, కానీ తర్వాత ఎక్కడికి పోలే, ఎందుకు పోలేదంటే ముందుకు ఆర్టీసీ బయట నుంచి టైర్లు కొంటే రావాల్సిన చెల్లించాల్సిన రావాల్సిన వాళ్ళందరికీ ఆదాయం వస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక ఉదాహరణకు ప్రైవేట్ కంపెనీకి టైర్లు ఆర్డర్ చేస్తావు అనుకోండి, ఒక 5000 టైర్లు, అందులో 10 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా 5 లక్షలు వస్తుంది కదా. ఓకే, ఆ కమిషన్ నీకు ఆర్టీసీ సొంతగా టైర్లు తయారు చేసుకుంటే రాదు కదా. అవును, అందువల్ల ఆర్టీసీ ఆ టైర్ల తయారీ యూనిట్ ఆగిపోయింది. టైర్లు తయారు చేసి చేస్తే ఆర్టీసీ కాదు, ఇతరులకు కూడా ఆర్టీసీ అమ్మగలిగేది. తర్వాత ఇవాళ డీజిల్ ఛార్జీల భారం నిజంగా గణనీయంగా పెరిగింది. ఎప్పటి నుంచో అంటున్నా ఆర్టీసీని కూడా ఒక డీలర్ గా భావించి డీజిల్ కమిషన్ నుంచి ఆర్టీసీని మినహాయించారు. ఆర్టీసీకి సొంత పెట్రోల్ బంకులు కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా రకరకాల మార్గాలు ఆర్టీసీ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఆదాయాన్ని కాస్తంత మెరుగుపరచుకోవచ్చు. ఫ్లీట్ యూటిలైజేషన్ వల్ల, అంటే సైంటిఫిక్ గా
ఉన్న బస్సుల్ని రవాణా రూట్లను శాస్త్రీయంగా గనుక మేనేజ్ చేయగలిగితే లాస్ మేకింగ్ మేకింగ్ ట్రావెల్ తగ్గించి లాస్ మేకింగ్ కమ్యూటింగ్ తగ్గించి ప్రాఫిట్ మేకింగ్ ఉండాలి. మనం చాలా సందర్భాల్లో చూస్తాం 3 నెంబర్ కోసం వెయిట్ చేస్తుంటే వరుసగా 4 వస్తాయి, రాకపోతే 2 గంటల దాకా రాదు. ప్రయాణికులు ఓపిక రక్షించి ఆటోలో టాక్సీలో మాట్లాడుకుని వెళ్ళిపోయాక వరుసగా 3-4 వస్తాయి. ఏ లాభం అది? దానివల్ల ఆర్టీసీ నష్టపోతుంది. తర్వాత ప్రైవేట్ అక్రమ రవాణా, ఇదో పెద్ద సమస్య ఆర్టీసీకి. ఇవాళ మీరు తెలంగాణ ఉద్యమ టైంలో టిఆర్ఎస్ నాయకులు ఎన్నిసార్లు చెప్పారు, ఈ ఆంధ్ర ట్రాన్స్పోర్టర్లు వచ్చి తెలంగాణ హైదరాబాద్ వచ్చి సంపాదించి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, తెలంగాణ వస్తే ఈ ఆంధ్ర ట్రావెల్స్ మేము రానియమన్నారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదే వచ్చాయి ఆంధ్ర ట్రావెల్స్, ఇప్పుడు తెలంగాణ ఊర్లు కూడా తిరుగుతున్నాయి. మరి ఎందుకు తిరుగుతున్నాయి ఈ ప్రైవేట్ ట్రావెల్స్? ఎవరివి? దీని వెనకాలన్న రాజకీయ నాయకులు ఎవరు? ఇది తేలాలి కదా. ఎందుకు లాభాలు వచ్చే రూట్లలో ప్రైవేట్ బస్సులు నడుస్తాయి, నష్టాలు వచ్చే రూట్లలో ఆర్టీసీ నడవాలి? కొన్ని ఆ రూట్లన్న ఈక్వల్ ఇస్తారా? అన్ని లాభాలు వచ్చే లాంగ్ డిస్టెన్స్ రూట్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. తర్వాత నీకు ఇంటగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్స్ అటువంటి మెట్రోతో అనుసంధానం చేసి సమన్వయం చేసుకుంటే ఏ రకంగా ఆర్టీసీ లాభాలు వస్తాయి? మరి ఏదైనా కొన్ని రూట్లలో మినీ బస్సులు పెడితే ఏమైనా ప్రాఫిటబిలిటీ ఉంటుందా? ఓల్డ్ సిటీ లాంటి ప్లేస్ లో నీకు పెద్ద పెద్ద బస్సులు తిరగవు, ఈవెన్ మెట్రో కూడా లేదు, అక్కడ ఏమైనా మినీ బస్సులు పెడితే ఏమైనా ఉంటుందా? కొత్త కొత్త లాభాలు వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి? పాత నీకు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉందా ఆర్టీసీ? సో ఆ రకమైనటువంటి ఆలోచన ఏమైనా మనం చేయగలమా? సో ఆర్టీసీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఇప్పుడు ప్రభుత్వం అన్నిటికీ లాభ నష్టాలు చూడవు కదా. ఇప్పుడు ప్రభుత్వం స్కూళ్ళు నడుపుతున్నది, నా లాభం ఎంత, ఆదాయం ఎంత వస్తుంది చూస్తుందా? ప్రభుత్వం ఆసుపత్రులు నడుపుతుంది, ఉస్మానియా ఆసుపత్రి నుంచి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది? కోవిడ్ టైంలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెట్టాను, దాని నుంచి ఏమైనా లాభం వచ్చిందా ప్రభుత్వానికి? గాంధీ ఆసుపత్రి నుంచి ఏమైనా లాభం వచ్చిందా ప్రభుత్వానికి? సో విద్య, ఆరోగ్యము, తాగునీరు, మిషన్ భగీరథ నుంచి లాభం వచ్చిందా? మిషన్ కాకతీయ నుంచి లాభం వచ్చిందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి లాభం వచ్చిందా? నేను చెప్పండి, వీడియో అన్నప్పుడు రైతు బంధు నుంచి లాభం ఉందా, దళిత బంధు నుంచి లాభం ఉందా? ప్రభుత్వాలకు ఆదాయం వచ్చే స్కీములు కావు కదా ఇవన్నీ. అవును అవును. అందువల్ల మరి రవాణా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా కీలకమైంది. ఢిల్లీ లాంటి ప్రభుత్వము మహిళలకు ఉచిత రవాణా ఇచ్చి, ఇప్పుడు ఒక పేదవారు, ఇప్పుడు ఉదాహరణకు ఒక పేదవారు ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు దూరం పోయి పనిచేయాలి, ఇలా ఆటోలు పట్టుకొని అది పట్టుకొని ఇది పట్టుకొని 2 గంటలు ఓడుకండి, ఒక మంచి బస్సు ఉందనుకోండి, ఎంత చౌకగా వెళ్ళొస్తారు? అందువల్ల ఆర్టీసీ అనేది మనము లాభ నష్టాలతో చూడకూడదు. ఆర్టీసీ అనేది ఒక ఎకనామిక్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీకు అన్నింటిలో నువ్వు లాభ నష్టాలు ఎందుకు చూస్తలేవు? నువ్వు పాఠశాలలు, ఆసుపత్రులు ఇన్ని చెప్పాను నేను ఉదాహరణ, మీ లాభ నష్టాలు చూస్తున్నారా? సో అదొక ట్రాన్స్పోర్ట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకనామిక్ డెవలప్మెంట్. మీరు ఏ రకంగానైతే విద్య, ఎడ్యుకేషన్, హెల్త్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఇలాంటి వాటికి నువ్వు లాభ నష్టాలు లెక్క పెట్టవు కదా. రవాణా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులర్ గా మౌలిక ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయింపు చేయాలి, ఇది ఈవెన్ చట్టం చెప్తోంది, కానీ ఆ చట్టాన్ని ఎవడు పాటించడు. సో ఆ రకంగా మీకు అద్దె వాహనాల భారం, ఇలా ఆర్టీసీకి పైన ప్రైవేట్ వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకొని అద్దెకు ఆర్టీసీ దగ్గర బస్సు పెడతారు, మరి ఆర్టీసీ ఎందుకు బస్సు కొన్నదు? సో ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఇందులో ఎన్ని ఉపయోగపడతాయి, ఎన్ని ఉపయోగపడ సమీక్షించాలి. ఆ ప్రయత్నం ఎక్కడైనా చేస్తుందా? మేజర్ ఛాలెంజ్ ఎక్కడ గవర్నమెంట్ అంటే, ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చెప్తాడు రాసుకోండి, ఇంకో వినుకో రాసుకోండి, అది ముఖ్యమంత్రి చెప్తే అధికారులు వినాలి, లేదు మాక్సిమం మంత్రి కూడా సంబంధం ఉండదు. రవాణా పైన ఇవాళ సమీక్ష మిన్న ఇవాళ పత్రికలు చూడండి, రవాణా మంత్రి ప్రస్తావన పెద్దగా ఉందా ఎక్కడన్నా? ముఖ్యమంత్రి సమీక్ష అది ఏదైనా కానివ్వండి, విద్య, ఆరోగ్యం, అది కాళేశ్వరం ప్రాజెక్టు, అది యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణం, ఏదైనా కానీ ముఖ్యమంత్రి సమీక్ష చేయాలి. సంతోషం, ముఖ్యమంత్రి సర్వజ్ఞుడిగా ఉండలేడు కదా, సాధ్యం కాదు కదా. అలాంటప్పుడు ముఖ్యమంత్రి ఆ లీడర్షిప్ ఇచ్చి దానికి ఆ రవాణా మంత్రిత్వ శాఖకు అటానమీ ఇచ్చి ఒక ఎక్సర్సైజ్ చేయమని ఓ ప్రయత్నం చేయాలి. ఎక్కడ జరుగుతుంది, అధికారులు కూర్చున్నట్టు చర్చిస్తారు, అధికారులు ఏముంటుంది, రాజకీయ నాయకులు ఏ రకంగా కావాలనుకో ఆ రకంగా నివేదికలు ఇస్తారు. అధికారుల నివేదికలు మీరు నీళ్ళు ఉన్నాయని నివేదిక ఇవ్వండి, నీళ్ళు ఉన్నాయని ఇస్తారు, నీళ్ళు ఎవరు నివేదిక ఇవ్వండి, నివేదిక ఇస్తారు.
మరి ఒక ఎక్స్పర్ట్ ఎన్నో ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఉన్నాయి ఆర్టీసీ మీద ఒక్కటి కాదు రెండు కాదు ఐఏఎం బెంగళూరు రిపోర్ట్ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉంది అంటే ఎంత అవగాహన రాయిత్యం ఉంటుందంటే నేను ఐఏఎం బెంగళూరు నివేదిక పైన శాసనమండలి లేవనెత్తితే మీకు ఆశ్చర్యం వస్తుంది అసలు ఎవరికి తెలియదు మంత్రులే తెలియదు అంటారు అదే నివేదిక ఒకటి ఉందా అన్నారు ఓకే ఆ రకంగా ఉంటే అధికారులు వచ్చి అప్పుడు మంత్రి చెప్పాల్సి వచ్చింది నిజమే సార్ ఒక నివేదిక ఉన్నది సో అంత విచిత్రంగా ఉంటుంది వ్యవస్థ సో ఇన్ని ఇన్ని రకాల ఎక్స్పర్ట్ కమిటీస్ ఉన్నాయి కదా ఒక్కటి కాదు రెండు కాదు కదా ఇప్పుడు ఆ ఎక్స్పర్ట్ కమిటీస్ ను మొత్తం కూర్చొని పెట్టి స్టడీ చేశారా ఎవరన్నా స్టడీ చేసి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించారా ఒక టైం బౌండ్ యాక్షన్ ప్లాన్ ఇంకో ఆరు నెలలకేంటి ఇప్పుడు కరోనా అనేది ఒక స్పెషల్ పరిస్థితి అది అన్ని అన్ని రంగాలు దెబ్బతింది ఒక ఆర్టీసీ ఉంది మెట్రో నష్టాలు రాలేదా మరి మెట్రోకి మీరు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని ఇస్తారు విచిత్రం ఏంటంటే ఒక ప్రైవేట్ కంపెనీ అయిన ఎల్ఎన్టి నడిపే మెట్రో కొమ్మో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే అది వయబుల్ కాదు అందుకొరకు ప్రభుత్వం నిధులు ఇస్తారు సో దానికి రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు ఆ లాభం సంపాదించుకోవడానికి ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్ అయినటువంటి ఎల్ఎన్టీకి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రియల్ ఎస్టేట్ ల్యాండ్లు ఇచ్చి ఇన్ని ఇస్తే మరి ఆర్టీసీ కిందకి ఇవ్వరు ఆర్టీసీ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎందుకు చేయరు ఆర్టీసీకి ప్రభుత్వం బకాయిలు ఏమన్నా ఇస్తోందా ప్రభుత్వం ఎన్నప్పుడు పిల్లల పాస్ నుంచి మొదలుకొని చాలా బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం సమయానికి బకాయిలు చెల్లిస్తుందా సో ఇలాంటి అనేక అంశాలపైన అధ్యయనం చేసి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించి ఒక నిపుణుల బృందాన్ని వేసి ఒక వన్ వీక్ లో అదే నిపుణుల బృందం అంటే దానికి ఆరు నెలలు ఏడాది కాదు ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిపోర్ట్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ రిపోర్ట్ స్టడీ చేయండి కొత్తగా ఏం చేయగలం సో వీటిని ఒక సమగ్రంగా పీస్ మీల్ గా కాకుండా సమగ్రంగా ఏం చేయగలం ఇప్పుడు కొత్త చైర్మన్ కొత్త ఎండి వచ్చిన తర్వాత కొత్త కాలం చేర్చా తర్వాత మళ్ళీ ఎక్కడో లక్కడే అవును ఆ రకంగా అది కాదు కదా చేయాల్సింది నిజంగా లాభాలను నడపాలంటే నేను ఆర్టీసీ స్పైక్ అప్పుడు కూడా ఛాలెంజ్ చేశాను మీ చాదు కాకపోతే నాకు అబ్బాయి ఎప్పటి చేయి చూపెడతాను ఛాలెంజ్ చేశాను పాండమిక్ అనేది ఒక ప్రత్యేక పరిస్థితి నేను ఒప్పుకుంటాను ఆర్టీసీ నష్టాలు రావడం వేరు సాధారణ నష్టాలు వేరు సో అందువల్ల ఆర్టీసీని సమర్థవంతంగా నడిపితే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది ఎందుకంటే ప్రతిరోజు కోటి మందిని రవాణా చేసేది సంస్థ కదా అవును మీరు ఒక్క ఆర్టీసీని సమర్థవంతంగా నడపండి ప్రభుత్వాలకు ఎంత మంచి పేరు వస్తుందో చూడండి అయితే ప్రభుత్వాలు ఎట్లా తయారైనాయంటే పరిపాలన చేసే చాతనైతే లేదు పైసలు పంపిస్తే అకౌంట్ లో సరిపోతా అనుకుంటున్నారు వాళ్ళు బ్యాంక్ క్యాషియర్ పని చేయాలనుకుంటున్నారు ప్రభుత్వాలు ఇప్పుడు ఇంకో ఆర్టీసీని సమర్థవంతంగా నడపాలంటే పాలనా సామర్థ్యం ఉండాలి లీడర్షిప్ ఉండాలి విజన్ ఉండాలి ప్రభుత్వానికి వచ్చిన డబ్బులు ప్రజల అకౌంట్లో వేసుకోవడానికి ఇదంతా ఎందుకు సో అటు వస్తే ఇటు రైతు బంధుకి ఇన్ని దళిత బంధుకి ఇన్ని పింఛన్ ఇన్ని రేపు నిరుద్యోగ వృత్తిని అందరికి డబ్బులు మేము అకౌంట్లో వేస్తాం అయిపోయాయి దీనికి ముఖ్యమంత్రులు ఎందుకు మంత్రులు ఎందుకు చీఫ్ సెక్రటరీలు ఎందుకు ఐఏఎస్ అధికారులు ఎందుకు డబ్బులు అంతే కదా బ్యాంక్ క్లర్క్ సరిపోతారు కదా అవును ఇన్ని కోట్లు బ్యాంక్ గవర్నమెంట్ ఖజానాలు పడ్డాయి ఇన్ని కోట్లు ప్రజల ఖజానాలు ఏంటి ఏమున్నది ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ కొద్దిగా సమర్థమైన ఇంటర్నెట్ కనెక్షన్ మనీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయగలిగే ఎబిలిటీ ఉన్న ఒక అకౌంటెంట్ సరిపోతుంది కదా అంతేగా పాలన చేయాలంటే కష్టం పాలన చేయడం వదిలేసి పంపిణీ చేయడంలో పద్దారు ప్రభుత్వాలు ఏమైందంటే పరిపాలించడం చాలా శాస్త్రీయమైనది పరిపాలించడం అనేది సృజనాత్మకమైనది సో పరిపాలించడం చాతకాక ఏం చేస్తున్నారు ప్రజల డబ్బు పంచే కార్యక్రమం మొదలుపెట్టారు ప్రజల డబ్బు పంచడం ఈజీ కదా దానికి ఏముంది అకౌంట్ నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్ లే కదా అంతే కదా అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే మా పడే పెంచేతులు దొరుకుంటారు రేపు ఎలక్షన్లో ఓట్లు వస్తాయి అవును నీకు సమర్థవంతంగా ఆర్టీసీ నడిపియండి ప్రభుత్వానికి ఎంత మంచి పేరు వస్తుందో చూడండి మామూలు మంచి పేరు రాదు కోటి మంది ప్రయాణం కదా అవును మీకు ఒక రిలయబుల్ ట్రాన్స్పోర్ట్ వెరీ ఎఫిషియంట్ ట్రాన్స్పోర్ట్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్ట్ ఎకనామిక్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు మాకు మనకు ఉదాహరణ మేము మా ఊర్లో చూశాను నేను ఇదేది బట్టిగా చెప్పడం లేదు మా ఊరు మందమర్రి మండలంలోని మంచిర్యాల జిల్లాలోని ఎద్దులపురం గ్రామం మా గ్రామంలో మొదట్లో బస్ లేకుండే ఆటో సదుపాయం కూడా లేకుండే అది మంద ఊరు నుంచి పాలు పెరుగు కూరగాయలు పండ్లు రైతులు పేదవారు అంతా మందమర్రి టౌన్కి రావాలంటే అందరూ రాలేకపోయేవాళ్ళు ఒక్కసారి బస్సు పడ్డది ఉదయం మార్నింగ్ బస్సులో మామిడిగట్టు నుంచి మందమర్రి పోయే బస్సు అంటే మొత్తం పాలు పెరుగు అమ్మే వాళ్ళతో నిండిపోయాయి కూరగాయలు అమ్మే వాళ్ళు పడకపోయి దాంతో నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను అయ్యా మీరు అంతకుముందు ఎంత చెరి ఇప్పుడు ఎంత వస్తుంది అంటే వాళ్ళ ఆదాయం గణనీయంగా పెరిగింది ఓకే ఎందుకంటే టౌన్ లో పోయి అమ్ముకుంటున్నారు అవును సో ఆ రకంగా నీకు ఎకనామిక్ గ్రోత్ కు ఉపయోగపడుతుంది పిల్లలు చదువుకుంటారు
మహిళలు ఉపాధి పెంచుతారు ఇప్పుడు ఏమవుతుంది బస్ ఉందనుకోండి దూరం పోయి కూడా పని చేస్తారు లేకపోతే అక్కడే పని చేయాలి కదా అవును అక్కడే అక్కడే పని చేస్తే 2000 రూపాయలు వచ్చేది దూరం పోయి పని చేస్తే 4000 వస్తుంది ఇప్పుడు మీరు ఉదాహరణకు నాచారంలో పని చేస్తే అపార్ట్మెంట్ లో 10000 ఇచ్చారు అనుకోండి అదే జూబ్లీలో వచ్చి పని చేస్తే 5000 రాదా వస్తుంది అవును నాచారంలో పని చేస్తే ఒక పని పనామే ఎందుకు జూబ్లీలో వచ్చి పని చేయలేకపోతుంది నాలుగు బస్సులు దొరకవు రాయల్ మెట్రో పెడితే బోలెడు ఛార్జ్ ఆటోలలో పోలేము కనుక అక్కడే పక్కనే నాచారం అప్సిగుడలు చూసుకుంటుంది ఓకే అదే అదే పని చేసే మహిళ వచ్చి జూబ్లీస్ లో పని చేసింది అనుకోండి లేదు ఇంకా ఇంకా బస్సు సదుపాయం ఉంది అనుకోండి ఆజిపట్లకో కోకాపేటో మీరు మోకిళ్ళనో వెళ్ళి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇళ్లపై పనిచేసింది కాస్త మెరుగైన ఆదాయం వస్తారు కదా అవును అవును అంటే అంటే మహిళల మెరుగైన ఉపాధి కూడా ఉపయోగపడుతుంది పిల్లల చదువుకు మహిళా ఎడ్యుకేషన్ ఆ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఎఫిషియంట్ ట్రాన్స్పోర్ట్ ఉన్న చోట ఉమెన్ బెటర్ ఎడ్యుకేషన్ పొందారు ఎందుకంటే బస్సు లేదు బిడ్డ దగ్గర కాలేజీలు వేస్తాం అనేది బస్సు వేసారనుకోండి దూర కాలేజ్ అయినా స్టాండర్డ్ కాలేజ్ వేస్తున్న ఉదాహరణలు ఉన్నాయి సో ట్రాన్స్పోర్ట్ అనేది చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి మల్టీప్లేయర్ బెనిఫిట్స్ ఉంటాయి రవాణాతో ఈ మల్టీప్లేయర్ బెనిఫిట్స్ ను అర్థం చేసుకోగలిగితే ట్రాన్స్పోర్ట్ పైన కేంద్రీకరిస్తారు ఓకే ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయంటే సంక్షేమ పథకాలు అమలు చేయడమే మా పని సంక్షేమ రాజ్యం సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అవసరమే కానీ సంక్షేమ పథకాలతో ప్రజల కడుపు నిండదు శాశ్వతంగా అవును పిల్లలకు చాక్లెట్ తాకలు తీరదు పౌష్టికాహారం ఇవ్వాలి ఎప్పుడో ఒకసారి చాక్లెట్ అవసరమే కాదన్నట్లు ఐస్ క్రీమ్ అవసరమే పిల్లలకు లేకుంటే పిల్లలు క్యారెట్లు తిని బతుకు అంటే పిల్లలకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది అంతే కదా రోజు క్యారెట్లే తిని బతుకు అంటే తిరగబడతారు సో అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ తింటారు సీడ్ తింటారు కానీ ఆ సీట్లు ఐస్ క్రీమ్లతో కడుపు ఉండదు కదా అవును సంక్షేమ పథకాలు సీట్లు ఐస్ క్రీమ్ లాంటివి తీయగా ఉంటాయి కరెక్టే కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కదా ఎవరో నిజంగానే వృద్ధులు ఉన్నారు సో కష్టపడి సంపాదించుకోవడానికి అవకాశం లేని సెక్షన్లు ఉన్నారు వారికి సంక్షేమ పథకాలు అవసరమే సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అవసరం కానీ పాలన కావాలి సో గవర్నెన్స్ కావాలి అన్ఫార్చునేట్లీ ఆ గవర్నెన్స్ అనేది పక్కకు పోయింది వెల్ఫేర్ ఒక్కటే సరిపోతుంది అనుకుంటున్నారు ఓకే కానీ మరోపక్క విద్యుత్ రంగం పరిస్థితి ఏంటండి ఇప్పటికే కరోనా టైంలో యావరేజ్ బిల్లింగ్ అంటూ బిల్స్ కట్టే విషయంలో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారనేది ప్రజల వర్షన్ కానీ విద్యుత్ రంగ సంస్థలు అన్ని రంగాల మాదిరి విద్యుత్ సంస్థలు కూడా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయినాయి కాబట్టి ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది దాదాపు 6 ఏళ్ళు అయింది ఇప్పటిదాకా సవరించి కాబట్టి పెంచాల్సిందే అని చెప్తూ ఉన్నాయి ఎలా చూడాలండి ఇప్పుడు ప్రభుత్వ ప్రతిపాదనలు వస్తే తప్ప మనం కామెంట్ చేయలేము నిజంగా ఇంత ఛార్జీలు పెరుగుతున్నారు ఏ సెక్షన్ల పైన పెంచుతున్నారు ఓకే ఇప్పుడు దీని వెనకాల కేంద్ర విద్యుత్ చట్టం ఉందా ఇప్పుడు కేంద్రము విద్యుత్ చట్టం వచ్చేసి ఈ విద్యుత్ చట్టం ద్వారా ఏం చేస్తున్నారంటే కాస్ట్ సర్వ్ అని అంటే ఇప్పుడు 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 ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే కొన్ని రకాల విద్యుత్ వినియోగదారులకు ప్రొడక్షన్ కాస్ట్ కన్నా తక్కువ సప్లై ఉదాహరణకు చిన్న చిన్న ఇళ్లలో ఉండేటువంటి గృహ వినియోగదారులు స్ట్రీట్ లైటింగ్ ఇలా కొన్ని రకాల సెక్షన్లకు మీకు విద్యుత్ అనేది ప్రొడక్షన్ కాస్ట్ కన్నా తక్కువ ఉంటుంది ఇప్పుడు అగ్రికల్చర్ కోసం పూర్తిగా ఉచితంగా ఉంటుంది కొన్ని రకాల సెక్షన్లు అఫోర్డబుల్ సెక్షన్లకు ఎక్కువ కాస్ట్ ఓకే దీన్నే క్రాస్ సబ్సిడైజేషన్ అంటారు ఇప్పుడు కేంద్ర విద్యుత్ చట్టం ప్రకారం క్రాస్ సబ్సిడైజేషన్ ఉండదు కాస్ట్ సార్ ఉంటుంది అదే కాకుండా ఫ్రాంచైజ్ సిస్టమ్ ఉంటుంది అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు మిగతా వస్తువులు కొనుక్కున్నట్టు రత్నదేవి సూపర్ మార్కెట్ పోయినట్టు నువ్వు ఏది కావాలంటే ఆ నీ ఇష్టమైన దగ్గర కొనుక్కోవచ్చు సో ఈ కేంద్ర విద్యుత్ చట్టాన్ని అమలు చేస్తేనే మీకు అప్పులు చెప్పుకునే అవకాశం ఇస్తానని ప్రభుత్వం చెప్తుంది అందుకే మీకు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఆస్తి పన్ను విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారు అంటే కేంద్ర విద్యుత్ చట్టాన్ని ఒప్పుకుంటున్నారు లేకపోతే అప్పులు అప్పులు చేయలేరు మరి తెలంగాణ ప్రభుత్వం కూడా అలా దాని వెనకాల ఏమైనా కేంద్ర విద్యుత్ చట్టము అప్పులు పెంచుకునే కార్యక్రమంలో భాగమా ఇవన్నీ స్టడీ చేయాలి ఒకవేళ ప్రభుత్వం ప్రతిపాదనలు ముందుకు వచ్చినప్పుడు మాట్లాడదు ఇప్పుడు ఓన్లీ సూత్రప్రాయంగా కేబినెట్ నెక్స్ట్ కేబినెట్ ముందు ప్రతిపాదనలు పెట్టండి అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్టు చెప్తున్నారు అవును ఏదైనా ఒక జనరల్ సూత్రం ఏంటంటే ప్రజలపై భారాలు రాకుండా సామాన్యుడిపై భారాలు లేకుండా ఏం చేయగలం అనేది ముందు ఆలోచించాలి తర్వాత తప్పనిసరి అయినప్పుడు కొంతమేరకు ఏమైనా భారం వేయాల్సి వస్తుందా అది అది ఒక వేరే అంశం
मोदल मोदले भारत लक्ष्य अभी प्रजा इबंधी अंत कदा।